प्लीज वॉच लाइक शेयर एंड सब्सक्राइब टीवी 27 थैंक यू కృష్ణా జిల్లా పడ నియోజకవర్గం పడన మండలం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా గుడిసేవ లక్ష్మీరాణి శుక్రవారం భారీ బైకర్ ర్యాలీతో మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యాలయంలో పడన శాసనసభ్యులు జోగి రమేష్, పడన మున్సిపల్ చైర్మన్ బల్లా జ్ఞానలింగ జ్యోతి గంగయ్య కూడా హాజరయ్యారు. అకాల మరణం పొంది మా పార్టీ తరపున నామినేషన్ ఇచ్చిన గుడిసేవ విష్ణుప్రసాద్ గారు, రమేష్ గారి సత్యమణికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జడ్పీటీసీ అభ్యర్థిగా గుడిసేవ లక్ష్మీరాణి గారిని పార్టీ తరపున నిర్ణయించడం జరిగింది. ఇప్పుడే నామినేషన్ కూడా వేయటం. దయచేసి మీ తరపున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగిలిన పార్టీల వాళ్ళు కూడా రమేష్ గారు మన మధ్య లేరు కాబట్టి మీరు కూడా మానవతా దుఃఖంతో రమేష్ గారి సత్యమణి లక్ష్మీరాణి గారికి సహకరించవలసిందిగా మిగిలిన పార్టీల వాళ్ళను కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మనం చూసాం ఏ ఎన్నిక జరిగినా సరే పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ ఎన్నికల్లో అవ్వచ్చు, జిల్లా పరిషత్ అవ్వచ్చు, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, తప్పనిసరిగా ప్రజలంతా కూడా మన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చి ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి చేరుతున్నాయి కాబట్టి ఈ రోజున అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి పట్టం కొడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి సంబంధించి కుప్పం ఎన్నిక కూడా జరుగుతుంది. కుప్పం మున్సిపల్ ఎన్నికని కూడా, మున్సిపాలిటీని కూడా, అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుపోతుంది.